మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామంలో అంబేద్కర్ మహాత్మా గాంధీ విగ్రహాల తొలగింపు ఆందోళనకు దారితీసింది. గ్రామ అభివృద్ధి నెపంతో ఎన్నో సంవత్సరాల విగ్రహాలను వివిధ రాజకీయ పార్టీల జెండాలను తొలగించడం హేయమైన చర్య అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఈ చర్యకు పూనుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోచంపల్లి గ్రామంలో హఠాత్తుగా అర్ధరాత్రి చౌరస్తా మీద ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల యొక్క జెండాలు జాతీయ నాయకులైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహము, జాతిపితగా భావించేటువంటి మహాత్మా గాంధీ గారి విగ్రహాలను హఠాత్తుగా కూల్చివేసి వాటిని ధ్వంసం చేసినటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల నుండి విశాలంగా రోడ్డును విశాలంగా చేయాలనేటువంటి దృక్పథంతో కనుక నిజంగా చేసినట్టుంటే ఏ విగ్రహాన్ని కూడా ఆ చౌరస్తాలో పెట్టడానికి ఇబ్బంది లేదనేటువంటి విషయాన్ని చేశారు. కానీ దానికి ఉన్నటువంటి పద్ధతులు, దానికి ఉన్నటువంటి నిబంధనలు వేటిని కూడా పాటించకుండా సంబంధిత అధికారులకు ఎవరికి కూడా తెలియకుండా చేసినటువంటి విషయాన్ని ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ధ్వంసం చేసినటువంటి విగ్రహాల విషయం లోపల ఖచ్చితంగా దాని విషయంలో ఆబ్జెక్షన్ చేసినటువంటి వ్యక్తులను కొట్టడం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి అభ్యంతరం చెప్పినటువంటి వ్యక్తుల మీద భౌతిక దాడులు చేయడం అనేటువంటి సరైనటువంటి పద్ధతి కాదు. దానిపైన వెంటనే తప్పకుండా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనిపైన ఎంఆర్ఓ గారు, సంబంధిత అధికారులు పూర్తి దర్యాప్తు జరిపేటువంటి విధంగా ప్రయత్నం చేయాలి. దర్యాప్తు జరిపి దాని అనుగుణంగా గ్రామాల లోపల వైషమ్యాలను సృష్టించేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో